ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్ని అన్నా మీరు చూడండి, కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే గంభీరంగానే ఉంటాం మేము. పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే లేకుండా మేము అట్లే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు, అధికారం లేదు కానీ కుంగిపోయేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం. అట్లుంటారు. అవును, కేటీఆర్ అన్నాడు. నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంది? జాతీయ పార్టీలు అది అయిపోయింది అని అంటున్నావు. దేశ రాజకీయాల్లో రెండే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ. నువ్వు జాతీయ భారత్ బియ్యాన్ని పెట్టి జాతీయ పార్టీగా అనుకున్నంత మాత్రాన నువ్వు జాతీయ పార్టీగా కాగలిగినవా? మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కండువాలు కప్పినావు, అస్సాంలో కప్పిండా, ఎడ కప్పిండు కండువాలేనా, ఆ ఒరిసల కండువాలు కప్పినావు. ఇంకే స్టేట్ పోయి నేను ఆంధ్రప్రదేశ్లో కండువాలు కప్పినావు, ఆంధ్రప్రదేశ్ కండువాలు కప్పినావు. మరి బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏమా ఏ, మహారాష్ట్రకు బీఆర్ఎస్ కండువాలు కప్పినావు, ఆడేమా ఏ, కర్ణాటకలో ఇండైరెక్ట్గా ప్రయోగం చేసినావు, ఆడేమా ఏ, అస్సాం పోతే బిస్సాం పోతే ఆడిపోతే ఈడిపోతే ఏమా ఏ మాటలు ఎందుకు కేటీఆర్, మాటలు ఎందుకు హరీష్ రావు? మీరు కోతల రాయిలు అయిపోయారు వీళ్ళంతా. కోతలు అంటే లేనిది ఉన్నట్టుగా నరకడం అంటారు, కోతల రాయుడు అంటారు. కేటీఆర్కి హరీష్ రావుకి నామకరణం ఏంటంటే వీళ్ళు కోతలు కోసే కోతల రాయిలు అయిపోయారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు ఆ వృక్షానికి పుట్టిన మీరు ఒక పిందె లాంటి వాళ్ళు. మీరు నువ్వు ఎందుకు పీకేస్తా, ఏం తమాషానా, ఏం మజాకా? కాంగ్రెస్ పార్టీని ఎక్కడ వీక్తావు నువ్వు? ఎట్లా? ఒక మాట చెప్తున్నా కేటీఆర్ గారికి, నేను ఒక సందర్భంలో చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు జనరల్గా ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఎంప్లాయీస్ ఎన్జిఓస్ ఎంప్లాయీస్ కానీ రాత్రిపూట మీరు ప్రశాంతంగా నిద్రపోతుర్రా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి నిద్రపోతురు కదా. 10 ఏళ్ల కాలంలో అధికారులు ప్రశాంతంగా నిద్రపోయే రోజు ఉండేనా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రశాంతంగా నిద్రపోయి ప్రజల సర్వీస్ చేసే ఒక స్వేచ్ఛని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు మీకు స్వతంత్రం ఇచ్చారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సందర్భంలో కవిత ఒక సందర్భంలో కుర్చీలో కూర్చుంటే ఒక జిల్లా, 2 జిల్లా, 3 జిల్లాలో 3 కలెక్టర్లు ఆమె సోఫాలో కూర్చుంటే కలెక్టర్ అదేంటి కవిత కాళ్ళకాడ కూర్చొని ఫీడ్ నీ పేరు చెప్పా కుర్చీల పక్క కూర్చున్న చరిత్ర అవుతుంది. పాపం వాళ్ళ తప్పు కాదు, నేను కలెక్టర్లను తప్పు పడతలేను. ఏది కవిత పక్క మోకాళ్ళ మీద కూర్చున్న కలెక్టర్లను తప్పు పడతలేను.
వాళ్ళని అలాంటి వ్యవస్థని తయారు చేశారు మీరు మీ గవర్నమెంట్లో. వాళ్ళని మానసిక కుంగ తీసుకొని మీ కాళ్ళకాళ్ళ పండ పెట్టుకునే యొక్క వ్యవస్థని మీరు చేసిర్రు. కవితకు ఏం ప్రోటోకాల్ ఉందని కలెక్టర్లని ఆమె మోకాల కాడ మోకాల మీ కాడ కూర్చొని ఆమెకు చెప్పే పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం కదా ఇదంతా, ఇది అన్యాయం. ఇది ఇన్ని తప్పులు మీరు చేసి ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద చల్లుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద చల్లుడైనా కాబట్టి వాళ్లకు నిద్ర పడతలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఈ అధికార లాంఛనాలతోటి ఈ రాజభోగ్యాలు అనుభవించారు చూడండి. అందులో వాళ్ళకు ఎటు కూడా ఏమి సుధరాస్తలేదు వాళ్ళకి. అది అంటే వాళ్ళు సర్వీసు పద్ధతిలో చేయలే కదా పరిపాలన. కాబట్టి ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారు కేటీఆర్? దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ గుండె సూదు కూడా తయారు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయిన తర్వాత గుండు సూది కూడా మనం బయట దేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితి. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక గుండు సూది నుంచి మొదలుకుంటే అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన తయారు చేసిన ఒక ప్రణాళికతో భవిష్యత్తు తరాలకు దేశ ప్రజలకు ముందు చూపుతో అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాబట్టి ఈ సమాజం ఒప్పుకుంటుంది. రాజకీయ పరంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మనసులో అయితే ఉంటుంది. సరే రాజకీయంగా మమ్మల్ని మా మీద అంటున్నారు కానీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ. రాజకీయంగా బీఆర్ఎస్ మేము మా పార్టీ బతకడానికి తిట్టాల్సి వస్తుందనే ఫీలింగు అన్న వాళ్ళకి కలగాలి కదా. అవును చూస్తున్నా హరీష్ రావు ఏమంటుండు కేటీఆర్ ఏమంటుండంటే మేము ఇంకా 4 ఏళ్ళు అయిపోయి మళ్ళీ మేమే వస్తాము, వస్తే మీ అధికారుల సంగతి చూస్తామని వాళ్ళు అంటున్నారు. విన్నారా? అంత ఈజీగా మేము 4 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ని మేము రానివ్వము, తెలంగాణ ప్రజలకు ఎట్లా ఇంకా మెరుగైన పరిపాలన అందించి మా పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని విలేజ్ నుంచి హైదరాబాద్ సమన్వయం చేసుకునే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండే ఇప్పుడు స్టార్ట్ చేసినాము. కాబట్టి తప్పకుండా ఈ 4 ఏళ్ళు ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తాము. ఎక్కడన్నా లోటుపాటు జరిగితే దాన్ని సవరించి మళ్ళీ అందియగలుగుతాము. రానున్న కాలంలో కూడా కాంగ్రెసే మళ్ళీ అధికారం ఉండే రీతిలో మేము ఈ 4 ఏళ్ళ పాటు పరిపాలించే ప్రక్రియలో ఉంటాము. వాళ్లకు వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తామని అంటేనే కదా ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళెమ్మడి ఉండేది. కాబట్టి రాజకీయంగా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవడానికి ఇటువంటి కొన్ని డైలాగులు కొడతారు. నేను ఆఫీసర్ని ఒత్తేస్తా, ఈయన ఒత్తేస్తా, ఏం ఒత్తేనికి ఏమవుతుంది? యాడే పిల్లల మాట, నాకు ఏడికి ఒత్తేస్తావు నువ్వు? అసలు గవర్నమెంట్ వస్తే కదా ఒత్తనికే. ఇట్లానే ముఖ్యమంత్రి ఏమైంది అంటే